సో కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన రెండు, ఏదైతే స్వర్గీయ రాజశేఖర్ గారి తాలూకా స్ఫూర్తి అభివృద్ధి సంక్షేమం, ఈ రెండు సైమల్టేనియస్గా తీసుకెళ్తున్నారు. నిన్న చూసాం సభలో పెట్టారు, దిశ ఇన్సిడెంట్ జరిగితే దాని మీద ఆయన ఇమీడియట్లీ ప్రభుత్వం రియాక్ట్ అయింది. ఫ్యూచర్ లాంటివి ఇన్సిడెంట్ జరగకుండా ఉండడానికి ప్రయత్నాలు ఇవన్నీ కూడా మానవ ప్రయత్నం మనం చేయాలి. చేసినప్పుడు వచ్చి ఇంకా రాబోయే తరాలకు వచ్చి అది ఒక మెసేజ్ కింద ఉండాలి, ప్రివెంట్ చేయాలి ఇన్సిడెంట్ని. అందుకే జరగవచ్చు, ఇలా జరిగింది, దాన్ని ప్రివెంట్ చేయడానికి అవకాశం, చట్టాలు చూసిన తర్వాత ఇంకా రేపు అలాంటి జరగకుండా ఉండడానికి అవకాశాలు తిరుగుతాయి. ఈ చట్టాలు దేనికోసం చేసుకుంటాం మనం? మనలో పరివర్తన పెరగడానికి, మనలో స్ట్రీమ్లైన్ అవ్వడానికి, ఒక సక్రమ మార్గంలో వెళ్ళడానికి, ఒకవేళ తప్పు చేస్తే దానికి పెనాల్టీ సెక్షన్లు పడడానికి, దాని నుంచి మనడు వచ్చి ఒక భయమో ఒక భక్తి అనేది ఏర్పడడానికి, ఇవన్నీ చేస్తున్నాం. ఏది సరే, రిపీట్ ఎందుకు అవ్వదు? చట్టంగా తయారీ వచ్చిన తర్వాత దానికి కొత్త యాక్ట్ని తీసుకుంటారు, పాత దాన్ని తీసుకుంటారు. ఆ రోజు జరిగింది కాబట్టి ఆ రోజు కొత్త చట్టం వస్తే ఆటోమేటిక్ అవుతుంది కేసు. ట్రైల్లో ఉన్నప్పుడు ఎందుకు అవ్వదు? గడ్డలక్ష్మిగా రాష్ట్రంలో 110 మున్సిపాలిటీల్లో ఒక మున్సిపాలిటీ, ఒక మున్సిపల్ కార్పొరేషన్ కాకినాడ వచ్చి ఇప్పటికే ఎలక్షన్ జరిగింది. మిగతా ఇంకా జరగవలసినాయి 109. 109 కూడా ఫిబ్రవరిలో ఎన్నికలు చేయాలని ముఖ్యమంత్రి గారు, హైకోర్టుతో పాటు ముఖ్యమంత్రి గారు ఆలోచన కూడా అదే. అప్పుడే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ఆ దిశగా అప్పుడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. డీలిమిటేషన్లు, రీఆర్గనేషను, ఏమైనా ఇంక్లూజన్స్ ఇవన్నీ కూడా త్వరితగతిన చేసి చట్ట ప్రకారం ఎన్నికలు వెళ్ళాలని మా తాలూకుందండి. చేసాము, 5 గ్రామాలు వచ్చి 5 గ్రామాలు యాడ్ చేసాం జేఎంసీలో. అవి కోర్టు కేసులు విత్డ్రా అయినాయి, అవన్నీ కూడా విత్డ్రా అయినాయి. భీములకి, భీములకి కనెక్టివిటీకి మధ్యలో ఉన్న గ్రామాలని అవన్నీ కలుపుతున్నాం. జీవీఎంసీ కూడా మా ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి కూడా మాకు గ్రీవెన్స్ కూడా ఉంది, కొంత వాళ్ళ తాలూకా ఆలోచన కూడా ఉంది. వార్డులు వచ్చి డీలిమిటేషన్ చేయాలి, ర్యాషనలైజేషన్ చేయాలి. ఒక వార్డు వచ్చి 10,000, ఒక వార్డు వచ్చి 50,000, 70,000 వార్డ్స్ ఉన్నారు. ఇవన్నీ కూడా యూనిఫామిటీ రావాలనేది కూడా రిక్వెస్ట్ ఉంది ప్రజాప్రతినిధి. దాని మీద కూడా దృష్టి పెట్టాం, ఆ కార్యక్రమం కూడా చేస్తాం. అని సరిపోతుందండి, ఫిబ్రవరి 10 ఇస్ నాట్ ఏ డెడ్ లైన్. ఇంకా ముందు కూడా చేయడానికి అవకాశాలు ఉన్నాయి చెప్తున్నాం కదండి. ర్యాషనలైజ్ చట్టం ఏదైతే కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం ఏదైతే ఉందో చట్టం, మున్సిపల్ చట్టం, దానితో పాటు కార్పొరేషన్ ఉన్న దీంతో ఉందో దానికి అనుగుణంగానే కార్యక్రమాలు జరుగుతాయి. ఏదమ్మా మాస్టర్ ప్లానా? మెట్రో గురించి అడుగుతున్నారా మీరు? మెట్రో గురించి మెట్రో నుంచి 3 ఫేజులుగా చేయాలి, 2 ఫేజులుగా చేయాలని మా ఆలోచన. ఫస్ట్ ఫేజ్ వచ్చి ఇంతకుముందు ఉన్న ప్రపోజల్ అయితే గాజుబాక నుంచి ఇది మన కొమ్మాది వరకు, దాన్ని ఇప్పుడు వచ్చి గాజుబాక నుంచి ఎక్స్టెండ్ చేస్తున్నాము స్టీల్ ప్లాంట్ వరకు ఎక్స్టెండ్ చేసి అది. ఇంక తర్వాత వచ్చి స్టీల్ ప్లాంట్ నుంచి అటు అనకాపల్లి, ఇటు వచ్చి కొత్తగా రాబోయే భోగాపురం ఎయిర్పోర్టు అంతవరకు చేయాలనేది అది 2 ఆలోచన. అది ఆ కోణంలోనే డిస్కస్ చేస్తాం. మనం ఇక్కడ మనం ఫ్యూచర్ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు దృష్టి కొద్ది తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చారు, వాటి ప్రకారం కూడా మళ్ళీ డిపిఆర్ తయారవుతుంది తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చారు, వాటి ప్రకారం కూడా మళ్ళీ డిపిఆర్ తయారవుతుంది. అది అయిన తర్వాత మరి త్వరలోనే ముఖ్యమంత్రి గారు వచ్చి దాన్ని శంకుస్థాపన కూడా చేస్తారు. కొన్ని అదే ఆ టెక్నికాలిటీలో జరుగుతున్నాయి. గతంలో వచ్చిన టెండర్లు వాళ్ళ ఫీజిబిలిటీ ఉందా లేదా, లేకపోతే వాళ్ళ తాలూకా ఏ రకంగా చేశారు అవన్నీ కూడా పరిశీలిస్తున్నాం. అన్నీ అవన్నీ ఏ సిస్టంలో పోదామని చెప్పారు, ఇలా డిస్కషన్ జరుగుతుంది. ఇంకా నాట్ కన్ఫర్మ్. పబ్లిక్ హీరింగ్ జరగకపోయింది,
ఒపీనియన్ తీసుకుంటాం. ఎవరు చెప్పారు మీకు సీఎం ముందుకు వెళ్ళిపోయారని? ఏంటి అది ఎందుకు ఆ కామెంట్ తప్పు కదా, అది తప్పు కదా, అది ఆ కామెంట్ ఏమండి? మరి పబ్లిక్ ఒపీనియన్ ఒక టీడీపీ ఎమ్మెల్యే చెప్తున్నారు కాబట్టి మరి ఏ ఏ ఒపీనియన్తో వాళ్ళు టెండర్కి వెళ్ళారు అంటే ఒపీనియన్ ఆ రోజు ఒపీనియన్ తీసుకున్నారా లేదా అంటే తీసుకెళ్ళకండి టెండర్కి వెళ్ళారా అంటే తప్పే కదా అది. వాళ్ళ మాకు చెప్తారు నీతులు కాదు, మేమేమి మార్పు చేస్తామా మరి చేసేటప్పుడు? ఏం మాట్లాడు, అన్నీ కూడా చట్ట ప్రకారము పద్ధతి ప్రకారము అందరు తాలూకా సమానత్వంగా ఈ విశాఖపట్నం నగర సమగ్ర అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ప్రతి అంశాన్ని కూడా కులకుశ పరిశీలన చేసి ఏది మంచి జరుగుతుందో విశాఖపట్నం అభివృద్ధి కోసం, గ్రాంటర్ విశాఖపట్నం కోసం ఆ కార్యక్రమం జరుగుతుంది. అది కూడా త్వరలో దాన్ని కూడా శంకుస్థాపన చేస్తారు. టెండర్కి వెళ్తాము, దాన్ని కూడా శంకుస్థాపన చేస్తారు. ఓకే, ఏది కూడా అన్నాను కదా, అది పరిశీలన అవుతుంది. మళ్ళీ రీటెండర్కి వెళ్ళాలా లేదా అక్కర్లేదా అనేది, అక్కర్లేకపోతే త్వరలోనే దాన్ని శంకుస్థాపన చేస్తారు. జిఎంఆరు అదే ఆ డిస్కషన్ జరుగుతుంది. నేషనల్ అథారిటీతో ఇక్కడ ఎయిర్పోర్ట్ ని క్లోజ్ చేయాలా లేకపోతే ఎయిర్పోర్ట్ నుంచి కంటిన్యూ చేయాలా లేదా ఇది ఇవ్వాలా, అవన్నీ దాన్ని బట్టి ఆ టెక్నికాలిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా సరే అవన్నీ కూడా రేపు మార్చి లోపల రేపు ఏప్రిల్ లోపల అది కంప్లీట్ చేస్తూ ముందుకెళ్ళాలనేది ప్రభుత్వం తలంగాణ.